రష్యా ఉక్రెయిన్ యుద్ధపు ఇంపాక్ట్ పెద్ద ఎత్తునే దెబ్బతీస్తోంది ఆర్థిక వ్యవస్థని. అయితే మన ఆర్థిక వ్యవస్థ మాత్రం స్టేబుల్గానే ఉంది, రాబోయే రోజుల్లో కూడా స్టేబుల్గానే ఉంటుంది అన్నటువంటిది అందరూ చెప్తున్నారు. అయితే ఊహించిన అభివృద్ధి 11% దాకా అవుతుందని, 10% దాకా అనుకున్న జీడిపి ఇప్పుడు 7.5-7 దగ్గరకు వచ్చింది. ఇంకా అభివృద్ధి అంచనా అంటే 100కి 15 రూపాయలు 10 రూపాయలు సంపాదిస్తాం అనుకున్నటువంటిది 7 రూపాయలు సంపాదించేటువంటి స్టేజ్కి వచ్చాం. 6కే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అంటే పెరుగుదలలో తరుగుదల అన్నమాట. అదే సందర్భంలో రూపాయి విలువ పతనం అన్నటువంటిది మాత్రం భారీగా జరుగుతోంది. చారిత్రక పతనం, గత 75 ఏళ్లలో జరిగినటువంటి పతనం. 80.47 రూపాయలకి రూపీ హిట్స్ న్యూ ఆల్ టైమ్ లో యాజ్ డాలర్ క్లైమ్స్ టు 20-ఇయర్ పీక్. డాలర్ ఏమో బాగా బలపడింది 20 ఏళ్ల అత్యున్నత స్థాయికి. దాంతో మనది మొట్టమొదట 80.38 రూపాయలతో ప్రారంభమై 80.47 రూపాయలకి పడిపోయింది పరిస్థితి. అంటే డాలర్తో మన రూపాయలు 80.47 రూపాయలు ఇప్పుడు. దీని దెబ్బ సెన్సెక్స్ మీద కూడా గట్టిగా పడింది. 483 పాయింట్లు పతనమైంది. 58973 దగ్గర ట్రేడింగ్. నిఫ్టీ డిక్లైన్స్ 137.95 పాయింట్స్ టు 17,580 దగ్గరికి నమోదైంది. ఓవరాల్గా చూసుకుంటే పెద్ద దీని ఇంపాక్ట్ ఏంటంటే, ఎగుమతులు చేస్తే రూపాయలు వస్తాయి, దిగుమతులు చేసుకునే వాటికి రూపాయల ఖర్చు ఎక్కువ పడుతుంది.